మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతి జాగృతికి జీవం పోసి బడుగు బలహీన వర్గాల వారి సముద్రణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహాత్మా జ్యోతిబా ఫులే గారి జయంతి సందర్భంగా దుబ్బాకలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సుంకోజి ప్రవీణ్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందులోనే ఆయన చదువుకునే పరిస్థితి లేకుండా కూడా కొందరి మహానుభావుల ఎంకరేజ్మెంట్ తోటి ఆయన కష్టపడి చదువుకొని ఈ భారతదేశంలో ఉన్న ఈ కులాలు వర్గాలను సమతుల్యంగా అతను ఇది పద్ధతి కాదని చెప్పేసి అర్థమయ్యే విధంగా చెప్పేసి ఒక సామాజికంగా ఒక చైతన్యం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. అంతేగాక అతని భార్య సావిత్రిబాయి గారిని కూడా మంచి చదువుకోవాలని చెప్పేసి ఎంకరేజ్ చేసి మహిళల లోపల కూడా ఒక చైతన్యం నింపిన మహానుభావుడి జయంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. సామాజిక తత్వవేత్త, గిరిజన ఉద్ధారకుడు, సమాజంలో అణచివేతకు గురవుతున్నటువంటి వ్యక్తుల పట్ల, మహిళల పట్ల ఈ సమాజంలో చైతన్యం చేస్తూ మరి తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. సమాజంలో తరతరాలుగా అణచివేతకు గురుతున్నటువంటి వర్గాలకు అండగా ఉంటూ సమాజాన్ని జాగృతం చేస్తూ మరి మన చైతన్యం కావాలి, చదువు రావాలి అని చెప్పి మరి అందరి లోపల ఒక చైతన్యం నింపినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే. మరి అదేవిధంగా స్త్రీల లోపల కూడా మరి స్త్రీల పట్ల వివక్షను మరి ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకించిన వ్యక్తి. మరి స్త్రీల వర్గం యొక్క వివక్షకు అంతం కావాలంటే మరి స్త్రీలు చదువుకోవాలని చెప్పి తన భార్యను మరి చదువు అంటే మహాత్మా సావిత్రిబాయి పూలేను మరి చదివిస్తూ మరి సమాజంలో స్త్రీలకు చదువు నేర్పేటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు దేశంలో మరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు బహుజన బడుగు బలహీన వర్గాల కోసం మరి పనిచేస్తా ఉంది. మరి ఆశయాలు కొనసాగించడం కోసం మరి ఇంకా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.